వరదాన పాలనలోని శక్తులే పంచగా పిలిచేవనందేని. ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు వికర్మలు చేయడం మానేయండి. ఎందుకంటే మీరిప్పుడు వికర్మ జీత్ శకమును ప్రారంభించాలి. టీచర్ పిల్లలైన మీరు టీచర్లే. ప్రతి ఒక్కరూ తండ్రి సమానంగా టీచర్గా అయ్యి ఇతరులను చదివించాలి. సద్గురువు పిల్లలైన మీరు కూడా సద్గురువులే. సత్యఖండాన్ని స్థాపించాలి. బాబా చెప్పే ప్రతి విషయంలోనూ నిశ్చయం తప్పకుండా ఉండాలి. ఇది మానవులను దేవతలుగా చేసే నూతన జ్ఞానం లేదా చదువు. శివబాబా బ్రహ్మ ద్వారా మనల్ని చదివిస్తున్నారు. దీనిని మర్చిపోరాదు అని బాబా చెప్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని త్రిమూర్తి చిత్రంలో చూపారు కదా. స్థాపన చేసేది కొత్త ప్రపంచాన్నే, పాతది స్థాపన చేయరు కదా. ఆ కొత్త ప్రపంచంలో దైవీ గుణాలు గల దేవతలే ఉంటారు. ఇప్పుడు మీరు నిర్వికారులుగా అవ్వాలి. దైవీ గుణాలు ధారణ చేయండి. కామం, క్రోధం ఇవన్నీ అసురీ గుణాలు. వీటిపై విజయం పొంది నిర్వికారులుగా అవ్వండి. ఎలా అయితే కలియుగం మరియు సత్యయుగముల సంగమ సమయంలో శివబాబా వస్తారో, అలాగే త్రేత మరియు ద్వాపర యుగముల సంగమ సమయంలో రావణుడు జన్మిస్తాడు. రావణుడు అనగా పంచవికారాలు. బ్రహ్మను ఎందుకు చూపిస్తున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, మమ్మల్ని చదివించేవారు ఈ బ్రహ్మ కాదు, శివబాబా ద్వారా చదువుకుంటున్నాము, వారు జ్ఞానసాగరులు అని చెప్పండి. ఎవరైనా న్యాయవాదిగా అయ్యాక ఆ చదువు పూర్తి అయిపోతుంది. మీరు కూడా దేవతలుగా అయ్యాక చదువుకునే అవసరం ఉండదు. తర్వాత 2500 సంవత్సరాలు మీ రాజ్యం నడుస్తుంది. సత్యఖండమును స్థాపించే శివబాబా సత్యమైన సాయిబాబా కూడా అయ్యారు. సత్యమైన నావ అటూ ఇటూ ఊగుతుందే కానీ మునగదు. మాయావి తుఫానులను చూసి భయపడకండి అని బాబా చెప్తున్నారు. ద్వాపరయుగం నుండి మీరు చేసిన అన్ని తప్పులను ఇప్పుడు తండ్రి వచ్చి సరిదిద్దుతున్నారు. స్వర్గాన్ని తయారు చేసే ఇటువంటి తండ్రిని నిరంతరం స్మృతి చేస్తూ ఉండండి. భారతదేశపు అసలైన ధర్మం ఇప్పుడు లేనేలేదు. నేనే వచ్చి మరలా ధర్మాన్ని స్థాపించి అధర్మాన్ని వినాశనం చేయిస్తాను. శివబాబాను దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. చాలా దుఃఖంలో ఉన్నప్పుడే తండ్రి వచ్చి మిమ్మల్ని సుఖీలుగా తయారు చేస్తారు. ఇది కూడా అనాదిగా తయారు చేయబడిన ఆట. మంచిది, బాబా వరదానమిస్తున్నారు. సమయ ప్రమాణంగా మీ భాగ్యాన్ని స్మరణ చేసి సంతోషంతో, ప్రాప్తులతో నిండుగా అయ్యే స్మృతి స్వరూప భవ. స్లోగన్ నంబర్ 1లో రావాలంటే కేవలం బ్రహ్మబాబా అడుగుపై అడుగు వేస్తూ నడవండి. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి ప్రియస్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా. నీ
నిన్నైనా పిల్లలని ప్రశ్నవేసి గీతముతో యోగము ధారణ సేవా. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా. అనంత శక్తి యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి, మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి, ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే ఎనలేని దివ్య జ్ఞాన యోగ పట్టిలో రాజయోగంలో అందరి ఒడి తుడుకుల్లో అడుగడుగు అంటై నిలిచే నడవడిక సేవలు నేర్పించి, మనసావా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విద్యనే పుటకై. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవా. ఓసారి తల్లై వచ్చి, ఓసారి తండ్రై వచ్చి, ఓసారి సద్గురు వల్లే బాబా, ఉదయాన్ని ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళి వినిపిస్తావు బాబా.